రామానుజ రామకృష్ణ వయసే ఒక పూల తోట అనే పాటతో 1972లో తెలుగు సినీ సంగీతంలో ప్రవేశించి అక్కడి నుంచి ఎందరో అభిమానుల గుండెల్లో కోట కట్టించుకున్న మధుర గాయకులు వి రామకృష్ణగా అందరూ అభిమానంగా పిలుచుకునే ఆయన వర్ధంతి 16 జూలై ఆ సందర్భంగా వారికి కళా నీరాజనాలు సమర్పిస్తోంది మా మధురమే సుధాగానం. విలక్షణ నటులు, సాహిత్యవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికెళ్ల భరణి గారికి, సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మా మధురమే సుధాగానం మరియు తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్. హాయ్, హలో, నమస్తే. మధురమే సుధాగానం ధారావాహికంగా సాగిపోతున్నటువంటి ఈ అందమైనటువంటి కార్యక్రమానికి మీకు ఈ వారానికి స్వాగతం. ఈ వారం 12వ భాగం. గత వారంలో మనం ఘంటసాల మాస్టర్ గారి అద్భుతమైనటువంటి పాటలు, కొన్ని మాటలు విన్నాము. ఆయన తెలుగు సినీ పరిశ్రమకే గురుతుల్యులు, సంగీతాభిమానులందరికీ ఆయన ఒక పెద్ద మాస్టారు. అలాంటి మాస్టర్ గారి కార్యక్రమం తర్వాత ఈరోజు మరొక ముఖ్యమైన ఘట్టానికి వెళ్ళిపోదాము. ఆలస్యం చేయకుండా మాధవపెద్ది సురేష్ గారిని ఆహ్వానించేస్తున్నాను. సురేష్ గారు, నమస్కారం. 12వ అంకానికి వచ్చేసాము. ఈ అంకంలో నాకు తెలిసి తెలుగు సినిమా పాటకి మీరు ఇన్స్ట్రుమెంట్ సహకారాన్ని అందించినటువంటి అందమైన విశేషాలు ఈరోజు తెలుసుకోబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను ఎదురు చూస్తున్నాను అనమాట, మీ ఫస్ట్ పాట ఏంటి, మీరు ఎలా, అసలు ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం కూర్చుని ఎంత కచేరీలు సంగీత ప్రపంచంలో చాలా మంది మీకు అప్పటికే తెలిసినా కూడా మీరు అందరితో కూర్చుని ఒక సినిమా పాటకి సంగీత వాద్య సహకారం అందించడం అనేది ఒక థ్రిల్లింగ్ అని నాకు అనిపిస్తోంది. సో చెప్పండి ఆ విశేషాలు. ముందు అందరికీ, అంటే రక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మనం ఘనసాల మాస్టర్ గారి గురించి 2 ఎపిసోడ్లు మాట్లాడినా కూడా ఏదో 2 నిమిషాలు మాట్లాడినట్టుగానే ఉంది నాకు. ఘనసాల గారితో నేను పనిచేయకపోయినా ఘంటసాల గారిని ప్రేమించే మ్యూజినేటర్స్ అందరితో పనిచేశాను, అది నా అదృష్టం. అటు పెన్యాల గారు, రాజేశ్వర గారు, చలపత్ర గారు ఒకళ్ళండి, ఇంకా అందరూ. సో వాళ్ళని అడుగుతుండేవాడిని, సార్ శివశంకరి పాడినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది ఏంటి పెన్యాల గారితో, నాతో ఇంటర్వ్యూ బలం తీసుకుంటారా అనేవాళ్ళు. నిజంగా అవన్నీ రాసుకుంటే అప్పుడే కనుక మొబైల్ ఉండుంటే ఎలా ఉండేది. సో మొత్తానికి ముందు మెడ్రాస్ వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ మా సత్యంబాబాయ్, గోఖలే బాబు అంటే రెగ్యులర్గా వెళ్ళినా కూడా మా ఆఖరి బాబాయ్ మాకు కొంచెం ఎప్పుడైనా, మా చిన్నమ్మ ముఖ్యంగా ఎప్పుడైనా భోజనం, అరే భోజనం చేయండి రా అనకుండా ఎప్పుడు పంపించేది కాదు. సో ఆ కృతజ్ఞత పూర్వకంగానే మా మీద మళ్ళీ చేయాలి కాబట్టి మా అన్నయ్య ప్రోగ్రామ్స్ అన్నింటికి ఫీమేల్ సింగర్ ఎవరు వచ్చినా మా చిన్నమ్మ ఉండాలి. అలాగే నా రికార్డింగ్స్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నా ప్రతి రికార్డింగ్లో కోరస్ ఉన్నప్పుడు మా చిన్నమ్మ వచ్చేది. రుణం తీర్చుకోవాలి కదా, రుణం తీర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలాగా వెళ్ళిన తర్వాత మనకి మెడ్రాస్ వెళ్ళిన కొత్తల్లో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, సత్యంబాబే, పిఠాపు నాగేశ్వర గారు, సుజాత వాళ్ళు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటే అప్పుడు మెల్లగా మా ప్రసాద్ బాబాయ్ చెప్పి గోపు బాపు వాళ్ళ నాటకాల్లో నన్ను మనసుకెత్తి మాపిళ్ళే, దానికి నేను రీరికార్డింగ్ అని వాయించేవాడిని, అది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. దాంతోపాటు శ్రీరామ్ కిషోర్ అని ఒక ఆర్కెస్ట్రా గ్రూప్, వాళ్ళు పర్మనెంట్గా మా అన్నయ్యని వాళ్ళ గ్రూప్లో చేర్చుకున్నారు, అంటే ఆల్రెడీ పాడుతున్నాడు. నన్ను కూడా అకార్డింగ్ ప్లేయర్గా వాళ్ళ దాంట్లో ఆహ్వానించారు వాళ్ళ కచేరీలో. అప్పటికే మా అన్నయ్య మెల్లమెల్లగా పాటలు పాడటం మొదలుపెట్టాడు కాబట్టి. సో వాడు తెలుగు కచేరీ, వాళ్ళు ఇద్దరు వైశ్యాస్. సో చెన్నైలో అంటే అప్పుడు మెడ్రాస్ వన్ టౌన్లో కచేరీలు ఇవన్నీ వాళ్ళే ఒప్పుకొని మా అన్నయ్య, మా అన్నయ్య బాటి నేను వెళ్తుండేవాళ్ళం. సో మాకు అదొక ఇన్కమ్ ఒకటి రావడం మొదలుపెట్టింది. దాంతోపాటు మనం లాస్ట్ టైం అనుకున్నాం సూపర్ స్టార్ ఇప్పుడు విజయ్ వాళ్ళ నాన్నగారు మాకు పరిచయం అయ్యి, మా గోఖలే గారికి ఆయనకి ఫ్రెండ్స్ నీలకంఠన్ గారు ఆయన పరిచయం అయ్యి వాళ్ళ పిల్లలందరూ గ్రూప్ పెట్టడం వల్ల సుందర్, సురేందర్, షీల వాళ్ళు నలుగురు చేయటం వల్ల వాళ్ళ కచేరీకి వెళ్ళేవాళ్ళు. సో ఇవన్నీ ఒక్కొక్క ఇన్కమ్ రావడం మెల్లగా మొదలుపెట్టాం. సో ఇవన్నీ అయ్యేప్పటికీ అంతా ఒక 3-4 నెలలు పట్టింది.
మధ్యలో ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళేవాడిని. నేను విజయవాడ వాయించాను కదా, నాకు గ్రేడ్ లేకపోయినా ఏదో ఒక రికార్డింగ్ 20-30 ఇచ్చినా పర్లే, ఎందుకంటే మా 37 రూపాయలు ఇంటిద్దే. ముందు మాకు 75 వచ్చేసింది అనుకో, మేము సేఫ్లో ఉంటాం. మీకు మద్రాసు వెళ్ళగానే మీకు ఫస్ట్ ఆశ్రయం ఇచ్చిన మీ బాబాయ్ గారు, అలాగే మీరు తర్వాత ఒక కచేరీ అని చెప్పారు శ్రీరాములు గారు, మనం వాళ్ళ మాటలు కూడా ఒకసారి వీడియో రూపంలో వింటే తర్వాత మీ ప్రస్థానంలో కంటిన్యూ చేయొచ్చని అనిపించింది. ముందుగా మీ బాబాయ్ గారు కృష్ణప్రసాద్ గారు మాట్లాడతారు. ఆయన మాటలు అయ్యారు. తన బతుకు తెరువును వెతుక్కుంటూ మద్రాసు చేరి తను ఎలా చేస్తే జీవితంలో ముందుకు వెళ్ళగలడు అని ఆలోచించాడు. నేను ఆ రోజుల్లో స్టేట్ బ్యాంకులో పనిచేసే రోజుల్లో నాతో పాటు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్కి వాడు కూడా మాకు కొన్ని పాటలకి సహకారం అందించడం జరిగింది. కళాకారులు, సంగీతకారులు పాట కచేరీలకి సందర్భంలో తను కూడా పాటల వాయించే సహకారం అందించాడు. సురేష్ ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా ముందడుగులు వేస్తూ తొందరలోనే సినీ బృందానికి పరిచయం అవటం జరిగింది. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మా బాబాయ్ అంటే మా నాన్నగారి బ్రదర్స్ సిస్టర్స్ అందరు వెళ్ళిపోయారు, ఒక బాబాయ్ అక్కడే మిగిలాడు. సో వీళ్ళందరినీ బాబాయ్లో చూసుకుంటున్నాం. అందుకని బాబాయ్ తేండి అంటే మేము మాకన్నా మరీ పెద్దవాడు కదా, ఒక 10 ఏళ్ళే కదా, మిగతా వాళ్ళకన్నా కొంచెం దగ్గర కాబట్టి మాకేంటంటే బాబాయ్తో సరదాగా జాలీగా ఉంటాం అలవాటు మొదటి నుంచి. సో బాబాయ్ మాట్లాడితే ఎలా ఉందంటే నాకు మా నాన్న సత్యం బాబాయ్, గోఖలే బాబాయ్ వాళ్ళ గురించి మేము వాళ్ళు వచ్చి మాట్లాడలేరు కదా. సో వాళ్ళందరూ ప్రతిరూపం మా ప్రసాద్ బాబాయ్. ప్రసాద్ బాబాయ్ మా అన్నయ్యకి నాకు అసలు మేముగ్గురం అలాగే మన ఇందాక చెప్పానే శ్రీరాములు, మేము నలుగురం అమ్మో ఎన్ని కచేరీలు ఎంత ఎంజాయ్ చేసావు అనేది చెప్పలేం. సో బాబాయ్ నువ్వు వచ్చి నువ్వు చేసిన మేల్ని మర్చిపోలేను. ముఖ్యంగా మా బాబాయ్ గురించి ఒక మాట చెప్పాలి, నాకు జీవితంలో డబ్బు ఎలా దాచుకోవాలని చెప్పింది ఏకైక వ్యక్తి మా ప్రసాద్ బాబాయ్. ఆయన స్టేట్ బ్యాంక్లో వర్క్ చేశారు, చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు ఆయన. సో అరే నీకు ఇంత ఇంత వస్తే కొంత బ్యాంకులో దాచుకోవాలి అని 12 రూపాయలు టీ నగర్ బ్రాంచ్ నబ్బా కొడుతు, దాంట్లో ఒక పాస్బుక్ తీసుకొని అది డబ్బు ఎంతో కొంత అనమాట ముందు వేయటం. అక్కడి నుంచి మేము ఎంత వచ్చినా కూడా డబ్బులు ప్లానింగ్, నువ్వు దీనికి ఎంత పెట్టుకో, ఉత్తరత్తర ఇబ్బంది పడకుండా దాచుకోవాలి, జాగ్రత్త పడాలి అని మా నాన్నగారు చెప్పిన ప్రాక్టికల్గా చెప్పింది మా ప్రసాద్ బాబు. సో ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ప్రసాద్ బాబు. చాలా థ్యాంక్స్ బాబాయ్, నువ్వు ఈ దీంట్లో ఇంకా ఇప్పుడు అవ్వలేదు, ఇంకా నువ్వు 2-3 సార్లు మాట్లాడాలి వేరే వేరే ఎపిసోడ్స్లో. థ్యాంక్స్ బాబాయ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ కృష్ణ ప్రసాద్ గారు. నెక్స్ట్ మీ కచేరీకి అనుసంధానమైనటువంటి శ్రీరాములు గారితో కూడా మాట్లాడు. శ్రీరాములు గారు నమస్కారం. నా పేరు శ్రీరాములు అండి, నేను చెన్నైలో ఉంటాను. దాదాపు 40 ఏళ్ళ ముందు నుంచి నేను సినీ సంగీత ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. శ్రీరామ్స్ ఎంటర్టైనర్స్ అను పేరుతో నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఆ రోజుల్లోనే నాకు మాధవ్ పెద్ది వాణి గారని సింగరు మా దాంట్లో పాడేవారు. ఆవిడ బావగారి కుమారుడు మాధవ్ పెద్ది సురేష్, మాధవ్ పెద్ది రమేష్. మాధవ్ పెద్ది రమేష్ సినీ సంగీత గాయకుడు, అప్పుడు చాలా సినిమాల్లో పాడాడు. అప్పుడు రమేష్ నాకు ఆమె ద్వారా పరిచయం అయ్యి మేము బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటున్నాం. తర్వాత అలాగే మాధవ్ పెద్ది సురేష్ కూడా నాకు పరిచయం అయ్యి బాగా క్లోజ్గా ఉంటున్నాం. తర్వాత అతను మాధవ్ పెద్ది సురేష్ నాకు దాదాపు 40 ఏళ్ల నుంచి మంచి స్నేహితం, ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నాం. నేను మాధవ్ పెద్ది వంశంలో ఒక సభ్యుడిని, కానీ సురేష్ నా ప్రోగ్రాంలో కీబోర్డు వాయిస్తూ ఉండేవారు, రమేష్ పాడేవారు. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ బాబాయ్ మాధవ్ పెద్ది ప్రసాద్ మాతో పాటు అన్నిటికీ పక్కన వస్తూ ఉండేవారు. మాధవ్ పెద్ది సత్యం గారు, సత్యం బాబాయ్ అంటాం మేము, సత్యం గారు ఆయన నా ప్రోగ్రాంలో వచ్చి పాడేవారు. రమేష్ నా చాలా సినిమాల్లో పాడిన, తమిళంలో ప్రవేశించి ఇళయరాజా గారు రమేష్కు పెద్ద పెద్ద రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి, పెద్ద హీరోలకు సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు.
ఎంత క్లోజ్ అంటే మేము రమేష్ సురేష్ నాకు అంత ఆప్త మిత్రులు, మాధవ్ పెద్ద వంశలు అందరూ కూడా నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. నాకు రమేష్ ద్వారా ఈరోజు పాడుతున్నటువంటి సింగర్ మనో నాకు పరిచయం అయ్యి మనో కూడా నాకు చాలా క్లోజ్ అయిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గానే ఉంటున్నాను. సో సురేష్ కీబోర్డు వాయించాడంటే ఆ యొక్క ఆనందం, ఆ యొక్క స్టెప్ చాలా అమృతంగా ఉండేది. ఆయన ఫింగరింగే టాప్. అందుకనే మేము ఆయన మా కచేరిలో ఉండాలని మేము ఎంతో కోరుకుంటాం. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తీరి సమయాల్లో మా కచేరికి వచ్చేవాడు. సో సురేష్ భైరవ దీపం లాంటి సినిమాలు అతనికి నిలిచిపోయింది. ఎన్నో సినిమాలు చేశాడు. అతను ఇంకా అభివృద్ధి చెంది చాలా సినిమాలు చేయాలని కోరుకుంటాం. సినిమాల గురించి చాలా థ్యాంక్స్ గురు, నువ్వు వచ్చి మాట్లాడావు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేస్తారు ఆ రోజు మళ్ళీ రావాల్సి నోట. శ్రీవాములే కాకుండా శ్రీవాముల గారి భార్య ఆడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా బ్రహ్మాండంగా మంట పెడుతుంది, భోజనం అద్భుతంగా ఉంటుంది అంటే. అలాగే వాళ్ళ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయింది, వాళ్ళ పే వాళ్ళు తర్వాత ఇద్దరు మగపిల్లలు అందరం మేము క్లోజ్గా ఉంటాం. తర్వాత శ్రీవాములు మనోకి పిఏకి చాలా కాలం చేశాడు. ఇప్పుడు కూడా ఫారెన్ షోస్కి చాలాసార్లు లేడు శ్రీరాములు. శ్రీరాములు అంటే మా ఇంట్లో మనిషి అంతే. వాళ్ళు థ్యాంక్స్ శ్రీరాములు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏంటంటే శ్రీరాములు కిషోర్ అని మొదలు పెట్టారు. కిషోర్ చనిపోయాడు అప్పుడు శ్రీరాములే ప్రోగ్రామ్స్ తెలుగు ప్రోగ్రామ్స్ అంటే ఇప్పటికి కూడా ఇవాళకి కూడా తెలుగులో ప్రోగ్రామ్స్ చేయాలంటే ఓన్లీ శ్రీరాములే చెన్నైలో వాళ్ళ పేరు. చాలా సంతోషం శ్రీరాములు గారు. తెలుగు వారు ఇంతమంది ఇలా వేరే వేరే చెన్నైలో వాటిలో ఉన్నా మాకు చాలా మందికి తెలీదు ఈ తరం వాళ్ళకి. సో ఈ రూపంలో మీరు కనిపించి మాకు మీ మాటలు వినిపించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సో సురేష్ గారు, అయితే ఇప్పుడు మళ్ళీ మీ చలపతిరావు గారి ప్రస్థానంలోకి మీరు ఎంట్రీ అయిన ఆ విశేషాలు కొనసాగిద్దాం. సో ఇలా ఉన్నప్పుడు మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో చలపతిరావు దగ్గర నుంచి కబురు వచ్చింది. ఇది నాకు ఒక ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాం కదా, ఇది సినిమా రంగంలో కాలు పెడుతున్నాం. శ్రీ తాతినేని చలపతిరావు తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుపరుచుకున్న ప్రముఖ సంగీత దర్శకులు. పుట్టిల చిత్రం ద్వారా తన సినీ సంగీత ప్రస్థానం ప్రారంభించి దక్షిణాదిన దాదాపు 125 పైగా చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి తన బాణీలతో ప్రేక్షకులను రంజింపచేయటమే కాకుండా టైం మేనేజ్మెంట్ మరియు డిసిప్లిన్ కి మారుపేరుగా ఎంతో మందికి ఆదర్శప్రాయులయ్యారు. ఎంతో మంది నూతన సంగీత కళాకారులను వెండి తెరకి పరిచయం చేయటంలో వారిది అందవేసిన చెయ్యి. ఇల్లరికం, లక్షాధికారి, భార్యాభర్తలు, జమీందార్ ఇలా ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించి తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపును పొంది తెలుగువారి హృదయాలలో సగౌరవమైన స్థానాన్ని అందుకున్నారు. శ్రీ మాధవ పెద్ద సురేష్ గారిని పరివర్తన చిత్రం ద్వారా మ్యూజిషియన్ గా పరిచయం చేసి వారికి గురుదుర్యులుగా నిలిచిన టి చలపతిరావు గారితో ఆయనకున్న అనుబంధం మరియు మరెన్నో జీవిత విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వారం ప్రత్యేకం. ఆయన దగ్గర అచ్యుతం గారు ఉండేవాడు. ఆయన ఏంటంటే అతను ఇన్ఛార్జ్, టైమింగ్ కూడా వాయించేవాడు అచ్యుతం గారు. అప్పట్లో ఎలా ఉండేదంటే మోటార్ సైకిలో సైకిలో వేసుకొచ్చి ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు ఇన్ఛార్జ్. అవునండే నమస్కారం సార్ అనమాట, మేము ఏదో మంచి నీళ్ళు కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి చక్కగా మాట్లాడుకుని రేపు పొద్దున్న 7-1 కాల్ షీట్ మన మాస్టర్ గారు మహానుభావుడు చూడు వాళ్ళు చెప్పేది ఎలా చెప్పేవాళ్ళు ఇన్ఛార్జ్. నేను వాళ్ళకు కూడా అన్నం పెడుతున్నాడు కదా అవిశ్వాసం. మన గ్రేట్ మాస్టర్ గారు చలపతిరావు రికార్డింగ్ రేపు పొద్దున అని అచ్యుతం చెప్పగానే ఇంకా నేను పడిపోయా. ఇంకేముంది రాత్రి నిద్రలేదు ఊహల్లో నేను అకార్డింగ్ వివరిస్తాను అనమాట. సరే పొద్దున 7 అయితే చెప్పాడు ఆయన, టైం అంటే టైమే. మా అన్నయ్య కూడా చెప్పాడు, అరే నీ అదృష్టం గురుగారు రికార్డింగ్ వాయిస్తున్నావు పొద్దున జాగ్రత్త, 7 5 ముందు ఉండాలి అక్కడ, 10 లేట్ వస్తే పంపించేస్తాడు. చలపతిరావు పేరు ఇండస్ట్రీలో ఏం పెట్టారంటే ఆయన మీరు వర్క్ చేసిన వాళ్ళు అయ్యూబ్ ఖాన్ అని పెట్టారు. టైమింగ్ టీ అంటే టీ చలపతిరావు అంటే తాతినేని చలపతిరావు. నేనేం చెప్తానంటే టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండే చలపతిరావు. ఆయన తర్వాత ఇంకొకటి ఉంది ఆయనలో విశేషం, టీ చలపతిరావు, ఎంబి శ్రీనివాసన్ గారు, ఘంటసాల మాస్టర్ గారు వీళ్ళందరి కృషి వల్ల సిఎంయు ఏర్పడింది.
సినీ మ్యూజిషియన్స్ యూనియన్ మద్రాసులో. ఎందుకంటే అంతకుముందు పేమెంట్కి ప్రొడ్యూసర్లు ఇంటికి వెళ్ళాలి వాళ్ళు, ఇస్తావా రేపు వస్తాం ఎల్లుండి ఇస్తాం అలా ఉండేది. తర్వాత యూనియన్ ఏర్పడింది, స్పాట్ పేమెంట్, అప్పటికప్పుడు క్యాష్ ఇచ్చేయాలి 24 ఫ్లాట్స్లో. మా దాంట్లో ఎవరుండే సీఎంయూలో మ్యూజిషియన్స్, సింగర్స్, లిరిక్ రైటర్స్, మ్యూజిక్ రైటర్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో. సో ఇది పద్ధతి. సో చలపతిరావు మాస్టర్ గారు అప్పుడప్పుడు ఆయన కోటేసుకు వచ్చేవాడు, అంత ఇదనమాట. సరే వెళ్ళా, వెళ్ళంగానే కాళ్ళదండం పెట్టా, ఓకేరా వెరీ గుడ్ ఆశీర్వదించారు. జెమినీ స్టూడియో, జెమినీలో కోటేశ్వరరావు ఉండేవారు. జెమినీ కోటేశ్వరరావు అంటే ఫేమస్. ఆయన మన సౌండ్ ఇంజనీర్. ఆయన దగ్గర ఇద్దరు అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, ఇద్దరు అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు నాకు ఫ్రెండ్సే. తర్వాత తర్వాత బాగా ఫ్రెండ్స్ అయ్యారు. సో జెమినీలో కాలు పెట్టాను, అయిపోయింది. శ్యామలరావు ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు. శ్యామలరావు వచ్చి సార్ ఒక షీట్ ఇచ్చాడు, ప్రశ్న పత్రాలకి ఎగ్జామ్స్కి ఎలా ఇస్తారా, మొత్తం చూసుకున్నాం భలే హ్యాండ్ రైటింగ్ అండ్ ఎక్సలెంట్ మొత్తం రాసేసి ఫస్ట్ బీజేఎం, తర్వాత పల్లమి మీద బిట్లు ఏమైనా వస్తాయా అది మొత్తం షీట్ ఇచ్చేస్తే మా ముందు ఇవ్వండి అక్కడ నోటేషన్ స్టాండ్స్ పెట్టుకుని మెల్లగా నేను ప్రాక్టీస్ చూశాను. అప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వాళ్ళకి మా అన్నయ్య పరిచయం చేశాడు. ఇక మా తమ్ముడు సురేష్ రెడ్డి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు అక్కడ. బాగుందా వెరీ గుడ్ సూర్యప్రకాశ్ గారు ముఖ్యంగా బట్టతల బాగా పొడుగ్గా ఉండేవాడు. ఆయన సూర్యప్రకాశ్ గారు, బాబురావు గారు, వీళ్ళిద్దరు అసిస్టెంట్స్ చలపతిరావు గారికి, వాళ్ళకు కూడా కాళ్ళ దండం పెట్టి అతను లోపలికి వెళ్ళి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాం. మా అన్నయ్య అండి మా తమ్ముడు అండి అని తీసుకెళ్ళాను, నమస్కారం పెట్టాం. ఇవన్నీ అయిపోయా అన్నారు, మొత్తం చూసుకున్నాను రెడీ అన్నాం. సరే పాట, ఆ పాట ఎవరు రమేష్ వచ్చి పాడాలి లోపల, ముందు ట్రాక్ కదా. అంటే బాలు గారు వచ్చే లోపల వీళ్ళు పాడుతుంటే ఆర్కెస్ట్రా మేము చూసుకోవాలి, అంటే మన పాటకి ఇచ్చే రియాల్సిస్ లాగా. సరే పల్లవి, వినిపించన వినిపించన మీకో సందేశం మీకో తాన తన నాని ఉంటుంది పాట అది. సో నా బాగా గుర్తు ఇప్పటికి కూడా. సరే ఆ పాట రమేష్ పాడాడు పల్లవి, ఫస్ట్ బీజేఎం అన్నారు వాయించండి, 1 2 అని కూడా వాయించాలి, వాయించాం అయిపోయింది ఫస్ట్ బీజేఎం. ఏ బాబు బాగుంది అకార్డింగ్ టోన్ ఇంకో టోన్లో ట్రై చేయి ఏదో చెప్పారు, అంతే అయిపోయింది నేను రెడీ. ఆ వెరీ గుడ్ మీ వాడు బాగుందా అన్నాడు. తర్వాత సెకండ్ బీజేఎం, అలా థర్డ్ బీజేఎం, అన్ని పక్కాగా చూసుకున్నాం రెడీ. ఎరా బాలుకి ఫోన్ చేశారా అంటుండ, ఓ బాసంబండి గారు వస్తున్నాడు పాడుతున్నాం అప్పుడు తెలిసింది నాకు, మొదటి పాట కదా. సరే ఆయన మెల్లగా వచ్చాడు, నేర్చుకున్నాడు పాట టేక్ అన్నారు లోపల. ఆయన లోపల అద్దాల గదిలో ఆయన అయితే ఎక్స్ట్రా బిట్స్ అవి ఏమేయడం లేదు, నేను వచ్చిన పత్రం ఏది ఉంటే అది వాయించండి. సరే మా పత్రం అయిపోయింది వాయించాం, టేక్ ఓకే అన్నాడు ఆయన. అప్పుడు లోపలికి వెళ్ళిపోయాను, ఏంటి రా లోపలికి వచ్చాను. సరే ఒకసారి వింటాను సార్ పాట, ఎందుకని రా బాలు కూడా వస్తాడు, బాలు రాని అన్నాడు. నాకు లోపల ఒక రకమైన ఉద్వేగం, ఎందుకంటే రికార్డింగ్ థియేటర్ లాంటివి చూసాం మేము ఎక్కడ, విజయవాడలో ఆల్ ఇండియా రేడియోలో. బట్ ఆల్ ఇండియా రేడియోలు అంటే అందరు కింద కూర్చుంటారు వాళ్ళు, నేను ఎక్కడ మాయించేప్పుడు మాత్రం పైన కూర్చుంటాను, వైలెన్స్ వీళ్ళందరూ కింద కూర్చొని మాయించాలి, అదో పద్ధతి. అది ఇది వేరు, ఇదేంటో పద్ధతి, చాలా పద్ధతి. జమినీ అంటే ఎంత అద్భుతమైన జమినీ వాసన గారిది, ఇది అంటే మెడ్రాసు నడిపోట్లో ఉంటుంది అది. సరే అది బాలు గారు వచ్చారు మొత్తం, మా అన్నయ్య అంటే మా తమ్ముడు అలాగే వేరు కూడా ఇద్దరు రావణ లక్ష్మణరావు చక్కగా బాగా బాగా వాయించుకోయా చలపతిరావు చేయి మంచిది ఇవి విన్నాడనా. సరే పాట విన్నాం ఫుల్ సౌండ్లో, ఆ పిట్ వచ్చేప్పుడు నేను అన్నమాట ఇది ఈరోజు కూడా నేను మర్చిపోలే. వినిపించన వినిపించన నీకో సంగీతం మీకోసం గీతం పలికించన
పలికించనా ఎదలో మెదిలే అనురాగం అనురాగం ఎదలో మెదిలే అనురాగం అనురాగం వినిపించనా వినిపించనా నీకో సంగీతం నీకోసం గీతం మొత్తం విన్నా విన్న తర్వాత ఎలా ఉందిరా అన్నాడు సార్. నేను ఇంకా తట్టుకోలేదు సార్, నేను మళ్ళీ కాళ్ళ దండం పెట్టేది సార్, నా జీవితంలో మొదటిసారి వాయిస్తున్నాను సార్, ఇలాగా క్యాలెండర్ ఇంకా చాలా ఉన్నారా, నువ్వు ఆల్రెడీ నా దగ్గర వాయించావు కదా 2 నెలల క్రితం అక్కడ హైదరాబాద్లో, బాగుంది నోటేషన్ చూసి వాయించామండి నీకు తిరగలేదురా అన్నాడు. వెరీ గుడ్ అన్నాను. అందరి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ సార్, అందరికీ చెప్పి పేమెంట్స్ ఎంత ఇస్తారో మాకు తెలియదు కదా, ఖచ్చితంగా ఇస్తారు పేర్లు, వాళ్ళ దగ్గర వోచర్లు ఉంటాయి, మనం వెళ్ళి సైన్ చేస్తే డబ్బు తీసుకోవాలి, అది పద్ధతి. పూర్వం అలా ఆర్కెస్ట్రా ఇన్ఛార్జి ఉంటాడు, ప్రొడ్యూసర్ మేనేజర్ కూర్చుంటాడు అక్కడ, ఎవరెవరికి ఎంత ఇస్తారు లెక్క చూసుకుంటారు వాళ్ళు పద్ధతులు. సరే వాళ్ళందరూ కూర్చున్నారు ఖచ్చితంగా. సురేష్ పూర్తి పేరు ఏదైనా? అవును సార్ సురేష్ అకార్డింగ్ ఇదిగోనే నా మొట్టమొదటి పేమెంట్ ఇస్తున్నాను అన్నాడు. నాకు జనార్దన్ కనిపించాడు మళ్ళీ 20 రూపాయలు అయింది, మనకి విజయవాడ రిటైర్మెంట్ 50 రూపాయలు అయింది, 75 రూపాయలు ఇచ్చాడు, 5 రూపాయలు కన్వెన్స్ మళ్ళీ 80 రూపాయలు. నాకు అసలు మతిపోయింది, నాకు ఏదో కొన్ని కోట్లు చేతిలో పెట్టినట్టుగా అనమాట. సో తీసుకునే కాళ్ళ దండం పెట్టుకుని గురుగారు వస్తా అని చెప్పి అందరూ చెప్పి అడిగిన వాడికి అడగిన వాడు కూడా సరేనా. చార్లీ అని గిటార్ ప్లేయర్ ఉండేవాడు చార్లీ గారు, అదే జేవియర్, వీళ్ళందరూ ఆస్థాన విద్వాంసులు అక్కడ. నా ముందు జాయ్ వాయించేవాడు, జాయ్ అంటే అందగాడు సినిమా ఫీల్డ్లో కీ అకార్డన్ కీబోర్డ్ ప్లేయర్, అలాగే బెన్ సురేందర్, వీళ్ళందరూ మంగళమూర్తి గారు, మంగళమూర్తి గారు అంటే వైబ్రోఫోన్ అండ్ అకార్డన్ వాయించేవాడు. సో అకార్డన్ వాయిస్తూ కీబోర్డ్కి వచ్చిన వాళ్ళ బెన్ సురేందర్ జాయ్, వాళ్ళు ఏఎన్ఆర్ఎన్టీఆర్ లాగా. సో ఈ జాయ్ బదులు ఆ జాయ్ ఇప్పుడు చలపత్ర వారి దగ్గర ఎవరు వాయించేవాళ్ళు, నేను వచ్చే ముందు షోళాపూర్ రామారావు గారు, ఆయన మా బాబా కచేరీలో చూసేవాళ్ళు, బ్రహ్మాండంగా వాయించేవాడు. తర్వాత ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా కనిపెట్టాడు ఆయన, షోరమా, షోళాపూర్ రామారావు కదా షోరమా అని ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు, వైభవ్ ఫోన్ లాంటిది. ఆ కనిపెట్టిన వాళ్ళు నాకు తెలిసి ఆయన ఒకడే, ఆయన బదులు నేను వాయిస్తున్నాను. నేను వెళ్ళిన దాన్ని ఇంక నేనే ఆయన దగ్గర, ఇక చలపత్ర వారి దగ్గర ఆయన చనిపోయే వరకు రికార్డింగ్ వాయించే ఇంటికి వచ్చాం. బ్రహ్మాండ సాయంత్రం హోటల్కి వెళ్ళాం, 71 కదా కలిసిట్టు ఈవినింగ్ ఏం చేయాలి హోటల్కి వెళ్ళాం చేసాం, బాగుంది. ద్వితీయ విగ్రహం మళ్ళీ మన్నాడు ఏమొస్తుంది ఇక నుంచి ఫోన్ లేవు, మాది ఫోన్ కూడా లేవు, ఎవరైనా వస్తే ఇంటికి వచ్చి చెప్పాల్సిందే. సో ఆ ఇది ఎన్ని రికార్డింగ్లు వాయించండి మ్యూజిక్ డైరెక్షన్ చేసినా అది నేను మా జీవితంలో మర్చిపోలేను. అలాగా చలపత్ర వారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం స్వీట్స్ తీసుకుని, వాళ్ళ ఆవిడ అన్నపూర్ణమ్మ గారు, పేరు గొప్ప పేరు అన్నపూర్ణమ్మే. మళ్ళీ ఆయన ఇంకొక వాళ్ళ పిల్లలు కానీ చలపత్ర వారి పిల్లలు కానీ అసలు ఆ ఫ్యామిలీ మేము జీవితంలో మర్చిపోలేను. ఆయన చనిపోయినప్పుడు నేను ఏడ్చిన నేను తట్టుకోలేపే, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన వ్యక్తి పోయాడు కదా, మొట్టమొదటి ఎంతమంది పెట్టినా ఆయన ఆయనే. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతసేపు కోదనబ్బాణి గారి గురించి ఎలా చెప్తారో నాకు చలపత్రవారు, నాకే కాదు మా అన్నయ్య కూడా. తర్వాత చలపత్రవారు ఎటువంటి, నేను ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికీ ఎటువంటి సినిమాలు చేశాడు ఆయన, ఇల్లరికం మా బాబాయ్ మంచి పేరు, భలే ఛాన్సులే ఇవి ఇల్లరిక పాటలు ఎలా ఉంటాయి నీకు తెలుసు కదా, అయ్యో ఎందుకు తెలియదు బ్రహ్మాండ జమును గారు నాయసురారు అది. తర్వాత ఏమో లక్షాధికారి, ఇవన్నీ మేము కచేరీలో వాయించిన పాటలు, లక్షాధికారి దాచాలంటే దా గదులే సూపర్ హిట్ సాంగ్స్. చలపత్రవారు అంటే అసలు తర్వాత ఇంకొక అద్భుతమైన పాటలు పునర్జన్మ. ఆ రోజుల్లో కాంపిటీషన్స్కి వెళ్తే ఎవరివో నీవేవో మంచి పాట.
ఆయనకి రాజేశ్వరరావు గారు అంటే మాస్టర్ గారు మాస్టర్ గారు అనేవాడు. చలపత్రరావు గారికి అందరి ఇష్టమే, బట్ రాజేశ్వరరావు గారు అంటే ప్రాణం. అందుకనేమో ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు. మంచి మనిషి, మంచి మనిషి. ఆ సినిమా రాజేశ్వరరావు చలపత్రరావు గారు కలిసి చేశారు. ఆయన కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాడు. ఎలా అంటే, శరావతి అని ఒక అమ్మాయి మ్యూజిక్ ఎంఏ చేస్తున్నాడు, ప్రస్తుతం తిరుపతిలోనే సెటిల్ అయింది ఆవిడ. శరావతి మా అన్నయ్య కూడా కలిసి పాడారు. తర్వాత టిఆర్ జయదేవ్ పేరు వినే ఉంటాం. ఎవరు తెలుసా, కృష్ణరాజు గారి మొట్టమొదటి సినిమా చిలకా గోరింక. ఈ పాటలు జయదేవ్ చేసి పాడించాడు. పాటలు మంచి హిట్. విధి విలయాట్టు అనే ఒక తమిళ సినిమా ద్వారా ఎస్ జానకి గారిని పరిచయం చేశాడు ఆయన. తెలుగులోనేమో పెంగాల గారు విధి విలయాట్టుకి పాడింది, జానకి గారిని పరిచయం చేశాడు. సో ఎస్ జానకి గారు కూడా టీచర్ పత్ర గారు అంటే చాలా గౌరవం, చాలా జోలిగా ఉంటాడు ఆయన. మంచి ఆదాన్ బావుడు ఇది. ఆయన ఇంట్లో మేము రికార్డింగ్ల ముందు చూస్తుండేవాళ్ళం కదా, రికార్డింగ్స్ అవన్నీ ఇంటి దగ్గర కంపోజింగ్లు ఏమైనా రాయటాలు ఇవన్నీ ఎవరు నారాయణ రెడ్డి గారు వెళ్తుండేవాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. శ్రీనారాయణ రెడ్డి గారు అందరినీ ఎక్కువ పాటలు రాశారు. చలపత్రరావు దాశరథి గారు పెద్దవాళ్ళు రాసినా కూడా నారాయణ రెడ్డి గారు ఎంటర్ అయిన రోజు ఎక్కువ పాటలు చలపత్రరావు ఆయన కలిసి పనిచేసేవాడు. అలాగే నారాయణ రెడ్డి గారితో మాకు పరిచయం ఏర్పడింది అనమాట తర్వాత తర్వాత. సో ఈ మొదటి రికార్డింగ్ అనేది ఒక అనుభూతి. సో చలపత్రరావు గురించి నేను చెప్పడమే కాకుండా మనం ఇంకా కొంతమంది అన్న ఆయన గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళకు కూడా అనుబంధం కూడా చెప్తే బాగుంటుందేమని నా ఉద్దేశం. అవును. సో ఇంట్రెస్టింగ్గా నేను వింటూ ఉన్నాను, మధ్యలో ఒక ప్రశ్న కూడా అందుకే వేయలేదు. సో మొదటి కచేరీ ₹80 తీసుకున్నారు, అద్భుతంగా. మొదటి రికార్డింగ్ కరెక్ట్. నా కచేరీ గత కొన్ని ఎపిసోడ్స్గా కచేరీ దగ్గర కచేరీ నుంచి ఇప్పుడు రికార్డింగ్ వచ్చాము. సో అయితే మీరు ఇందాక అన్నట్టు కొంతమందితో మనం ఆ మాటలు ప్రస్తావించుకొని ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేయడానికి ముందుగా శ్యామలరావు గారు మీరు మీకు నోటేషన్ ఇచ్చారు అన్నారు కదా, శ్యామలరావు గారి మాటలు విందాం, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ సందర్భంగా మాధవగతి సురేష్ గారికి నా ధన్యవాదాలు. పి చలపత్రరావు గారితో నాకు అనుబంధం గురించి చెప్పుకుంటూ వస్తాను. ఆయన ఏమన్నారంటే, ఒక 6 నెలల పాటు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగితే నీకు తిండి గుడ్డకు లోటు లేకుండా నిన్ను చూస్తానని చెప్పారు. అలాగే ఆయన వద్ద అన్ని రకాలైన మెళకువలు నేర్చుకుంటూ నోటేషన్స్ రాయడం ప్రాక్టీస్ చేసి ట్రాక్స్ వాయించి నోటేషన్స్ కాపీలు కూడా రాస్తూ వారి వద్ద 13 సంవత్సరాలు వర్క్ చేశాను. లాస్ట్లో నేనే అసిస్టెంట్గా ఉంటూ ఆయన సినిమాలు కొన్ని నేను కండక్ట్ చేశాను. లాస్ట్లో నేను మాత్రమే కండక్ట్ చేసిన ఒకే ఒక సినిమా, కీర్తి కాంతా కనకం అనే సినిమా. ఆ సినిమా కండక్ట్ చేసిన డబ్బులతోటే, ఆర్కెస్ట్రా కండక్ట్ చేసిన డబ్బులతోటే నేను మా ఇంట్లో ఒక బీరువా కూడా కొనుక్కున్నాను. ఇలా వెళుతూ ఉండగా లాస్ట్లో నాయకుడు వినాయకుడు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి చిత్రం ఇది, అఖిల నాగేశ్వరరావు గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమా. ఈ సినిమాలో మా గురువుగారు సినిమా సంగీత పరంగా మా గురుగారు టి చలపత్రరావు గారి, ఆయన సంగీత దర్శకులుగా సహాయ సంగీత దర్శకులుగా ఆయన పేరు కింద నా పేరు కూడా వేయటం జరిగింది. ఈయన వద్ద వర్క్ చేస్తున్నప్పుడు, చలపత్రరావు దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు రమేష్ నాయుడు గారి దగ్గర నుంచి కూడా పిలుపు వచ్చింది. అసిస్టెంట్గా పిలిచారు. రమేష్ గారితో పాటే ఇంచుమించు చలపత్రరావు గారి దగ్గర కూడా సురేష్ గారు వచ్చారు. జనరల్గా ఆయన వచ్చేటప్పటికే ఆయన అకాడియన్ ప్లేయర్గా ఉన్నాడు. ఆ వాయించే వరవాడిలో కొన్ని కచేరీ పార్టీలకి
అకాడియన్ వాయిస్తున్న ఆయనతో పాటు నేను కూడా కొన్ని కచేరీ పార్టీల్లో వాయించాను. అలా వాయించిన పార్టీల్లో మాధవ సచిన్ గారు పెట్టాపురం గారి కచేరీలు కూడా మేము వాయించాము. కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు కూడా మేమంతా కలిసి వర్క్ చేశాము. ఇప్పటికీ నాకు ఆయన ఆప్తమిత్రులే. మీకు శ్యామలరావు గారు మరొకసారి మనకి మీ వల్ల మాకు పరిచయం అయ్యారు, ప్లస్ మీకు మళ్ళీ కనిపించారు చెప్పండి. మాకు శ్యామలరావు ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మొట్టమొదటిసారి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు కదా, శ్యామలరావు గారు చాలా బ్రిలియంట్, మంచి కంపోజర్. ఆయన మొత్తం వయలినిస్టే కాదు, వయలినిస్ట్ నోటేషన్ చక్క చక్క చక్కమని రాజేస్తాడు. అది పైగా పిక్చర్లో ఉంటాయి ఆయన రాస్తే. అలాగే శ్యామలరావుకి పక్కన వారు పాండు, వీళ్ళిద్దరు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు లాగా. శ్యామలరావు పాండు వచ్చారా అని అడిగేవాళ్ళు. సో వాళ్ళిద్దరు జంట కోలు. అలా శ్యామలరావు చాలా మంచి వ్యక్తి. తర్వాత ఆయన కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్కి మ్యూజిక్ చేశారు. అంతేకాకుండా ఆయన ఇటీవల ఆ మంచి కూడా వందే మాత్రం శ్రీనివాస్కి అసిస్టెంట్గా పనిచేసేవారు చేసేవారు. మంచి వయలినిస్ట్, మంచి వ్యక్తి, మంచి దమ్మున్నవాడు, మంచి వ్యక్తి కూడా. తర్వాత రమేష్ నాయుడు గారు, తర్వాత నేను ఆయన కలిసి చాలా చాలా రికార్డింగ్స్ వాయించేవాళ్ళం చాలా మంది దగ్గర. సో అటువంటి రామలరావు చలపతి గారి గురించి చెప్తే ఇంకా నాకన్నా వాళ్ళకి బాగా తెలుసు కదా. చాలా థ్యాంక్స్ శ్యామలగారు, నా ప్రస్థానంలో మొట్టమొదటి వయలినిస్ట్ మీరు మాట్లాడటం. ఇంకో ఎంతమంది ఉన్నారు మనకి మాట్లాడాల్సిన వాళ్ళు, చాలా థ్యాంక్స్ అండి శ్యామలగారు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామలరావు గారు, ధన్యవాదాలండి. నెక్స్ట్ మనం వినపోయేది ఎవరంటే నరహరి గారు. ఆయన కూడా చలపతిరావు గారి దగ్గర అసిస్టెంట్గా ఆయన ఆర్కెస్ట్రేషన్లో ఉన్నారు కదా, ఒకసారి మాట్లాడదాం. నమస్తే, నా పేరు నరహరి. నేను సినిమా సంగీత పరిశ్రమలో 1968 నుంచి 2008 వరకు, అంటే 40 సంవత్సరాలు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా, ఆ తర్వాత ఆర్కెస్ట్రా కండక్టర్గా పనిచేశాను. మాధవ్య సురేష్ గారి యొక్క జీవిత చరిత్రని యూట్యూబ్ ద్వారా అందరికీ తెలిసేలా చేస్తున్నటువంటి వారికి నా కృతజ్ఞతలు ఉన్నారు. నన్ను, మాధవ్య సురేష్ గారిని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ తాతినేని చలపతిరావు గారు. ఇక్కడ ఆయన గురించి కొంచెం చెప్పాలి. ఆయన కొత్త వారిని పరిచయం చేయడంలో గొప్ప సాహసవంతుడు. సాహసం అని ఎందుకన్నానంటే, కొత్త వారిని పరిచయం చేయడానికి సాధారణంగా చంకుతారు. ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ ఒక టైం ఉంటుంది, 7 గంటల మొదలెడితే 1 గంటగా ముగిసిపోవాలి, లేకుంటే వేరే వాళ్ళు వచ్చేస్తారు రికార్డింగ్కి. ఈ టైంలో కొత్తవాడు ఎవరన్నా తప్పులు వాయిస్తే మళ్ళీ టేక్ చేయాలి, ఈ ప్రాబ్లంలన్నీ ఉంటాయని తెలుసు కాబట్టి జనరల్గా ఎవరు కొత్త వారిని పరిచయం చేయడానికి ముందుకు రారు. అయితే చలపతిరావు అలా కాదు. ఒకసారి వీడు వాయించగలడు అనే నమ్మకం ఆయన కుదిరితే వెంటనే రికార్డింగ్ పిలిచేస్తాడు ఆయన. నన్ను మెడ్రాస్ వెళ్ళిన 22 రోజులు నన్ను రికార్డింగ్ పిలిచాడు ఆయన. అంత గొప్ప ధైర్యవంతుడు ఆయన, నిజంగా చాలా గొప్ప. ఆయన ప్రిన్సిపల్సు, ఆయన పంక్చువాలిటీలు కూడా అలాగే ఉండేది. 7 గంటలకు రికార్డింగు ఆయన వచ్చేసేవాడు ముందు, 7:05 ఆయన వచ్చేసేవాడు, 7:15 తలుపులేసేవాడు ఆయన. తలుపులేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి నో ఎంట్రీ. ఎంత గొప్ప మ్యూజిషియన్ సరే, ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ రికార్డింగ్ వద్దురుగలండి మీరు అని చెప్పి పంపించేవాడు తప్ప తలుపుసేవాడు కాదు ఆయన. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు, అంత చెప్పడానికి వీలేదు. ఇంకా ఆయన స్ట్రిక్ట్నెస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ చాలా గొప్ప విషయం. అలాంటి వాయిందర్ పనిచేయడం వల్ల మేము కూడా కొంత పంక్చువాలిటీ లేని ఇప్పటికీ మీటింగ్ చేయగలుగుతున్నాం. 1968 నన్ను ఆయన రికార్డింగ్కి మొదటిసారి పరిచయం చేసినప్పుడు, అప్పట్లో ఆంధ్ర హోటల్లో ఫుల్ మీల్ 1 రూపాయికి దొరికేది, వెజిటేరియన్ హోటల్లో హాఫ్ మీల్స్ వచ్చి అదే ప్లేట్ మీల్స్ 40 పైసలో దొరికేది. అంత చీప్ మెయింటెనెన్స్ ఉండే రోజుల్లో మాకు ఒక రికార్డింగ్ వాయిస్తే 50 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. అంటే నెలకి 3 రికార్డింగ్ 2 రికార్డింగ్ వాయిస్తే కూడా చాలా కంఫర్టబుల్గా బతకచ్చు అనమాట. మిగిలిన టైం అంతా ఖాళీగా ఉండేవాళ్ళం, ఏదో వాయించుకోవడం ఇంకోవడం ఏదో రకంగా గడుపుతూ ఉండేవాళ్ళం. ఆ సందర్భాల్లో చలపతిరావు మమ్మల్ని 3 సార్లు బయట ప్రోగ్రాంలు తీసుకెళ్ళడం జరిగింది. 3వసారి 1972, అది స్వతంత్ర దినోత్సవ
రజతోత్సవం హైదరాబాద్ వెళ్ళాం మేమందరం, నేను బాబురావు గారు, శ్యామలరావు గారు, పాండు, తబలా సుబ్బారావు, ఎవరెవరో ఉన్నారు మేమందరం కలిసి హైదరాబాద్ వెళ్ళాం. అప్పుడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పాటలు రాయటం, చిరప్తారు కంపోజ్ చేయటం ఇంత జరిగింది ఆ ఫంక్షన్కి. దీనికి వాయించడం కోసం అని చెప్పి విజయవాడ నుంచి మాధవరి సురేష్ గారు వచ్చారు. అది మా తొలి పరిచయం. అప్పటికే మేము ఈ నొటేషన్ చూసి వాయించిన అలవాటు, మాకు అలవాటు అయిపోయింది సినిమాల్లో. సురేష్ గారికి కొత్త అది, అందుకని అక్కడ కూర్చొని నటర్ గారు ఎలాగ ఈ స్వరాలు అంటే ఏంటంటే, అప్పుడు ఆయనకి స్వరాలు ఎలా రాయాలి, ఎన్ని బార్ బార్లో ఎన్ని స్వరాలు ఉండాలి, ఈ స్వరాలు ఎలా విడగొట్టాలి, బార్ని ఎలా విడగొట్టాలి, ఇవన్నీ దగ్గర కూర్చోబెట్టి కాసేపు చెప్పాను. ఇప్పటికే అయినా ఏ సభలో ఉన్న ఇద్దరం కలిసిన సందర్భం ఏర్పడితే ఈ మాట చెప్తూ ఉంటాడు ఆయన, అంత జ్ఞాపకం పెట్టుకుంది. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించారు, ఆయన్ని కూడా చలపతారే పరిచయం చేశారు. ఆ సందర్భంగా ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఇద్దరం కలిసి పనిచేశాం, రమేష్ నాయుడు గారి దగ్గర కూడా ఇద్దరం కలిసి పనిచేశాం. రమేష్ నాయుడు గారు పర్టికులర్గా ఈయన పిల్లమనేవాడు, ఆయన ఆయన పిల్లండి టోన్స్ అయ్యి చాలా బాగా వేస్తున్నాడు ఆయన అని చెప్పి ఈయన్ని ప్రిఫర్ చేసేవాడు ఆయన, రమేష్ నాయుడు గారు. నాకు బాగా గుర్తుంది ఆ విషయం. అలాగే ఆయన సంగీత దర్శనం అయిన తర్వాత కూడా ఆయన దగ్గర నేను మ్యాండలిన్, టన్నర్ బ్యాంజోలు వాయించాను. అలాంటి సందర్భాలు వచ్చినాయి. ఈ రకంగా మాకు ఎంతో కావాల్సిన మనిషి ఆయన, గొప్ప స్నేహితుడు ఆయన. ఆరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చక్కగా హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కింటతో ఎదురుస్తాను. నమస్తే. చెప్పండి నరహరి గారి గురించి. ఓ, నరహరి గారి గురించి చాలా చెప్పాలి. నరహర్ గారు మంచి మ్యాండలిన్ పేరు, ముందు మ్యాండలిన్ టెనర్ బ్యాంజో అంటారు. టెనర్ బ్యాంజో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు శ్రేహమేరా జీవితం దండ తండ్రి దండ అంటే ఘనంగా వినపడుతున్నాడు టెనర్ బ్యాంజో. ఈ రెండు వాయిస్తాడు ఈయన. తర్వాత ఈయన పూర్వం కాకినాడ నుంచి వచ్చాడు ఈయన. నాలాగానే ఆయన కూడా కచేరీలు వాయించి వచ్చిన వ్యక్తి. నరహరి మాస్టర్, నరహరి మాస్టర్ అంట. తర్వాత నాకు పైగా చలపతిరావు లాగా నాకు ఆయన అంటే కూడా గౌరవం. ఎందుకని, నాకు మొట్టమొదటిసారి నాకు నోటేషన్ ఇలా ఇలా రాయాలని చెప్పిన వ్యక్తి ఈయనే. ఒక గంట రెండు గంటల్లో ఇప్పటికి కూడా నోటేషన్ రాస్తున్నప్పుడు నాకు ఆయన గుర్తుపెట్టుకుంటా. తర్వాత ఈ ఇది పెట్టుకుని నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత మొట్టమొదటి పాటలో గురువు అంటే గుండ్రాయి కాదు, దాంట్లో మ్యాండలిన్ బ్యాన్సో ఆయనే వాయించారు. నాకు సెంటిమెంటల్గా అనమాట, ఫస్ట్ది వాళ్ళు ఉండాలని. తర్వాత ఆయనకి నేను ఒక ఇల్లు ఇప్పించాను, మేము 37 రూపాయలు అద్దెంట్లో ఉన్నామని చెప్పాను కదా, అది కూడా చాలా కాపురాలు ఉండేవి. ఒక ఇల్లు ఈయనకి ఇప్పించాను 100 రూపాయలు అద్దె నెలకి. ఓ పెద్దది, దేర్ ద 1000 స్క్వేర్ ఫీట్. అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా అన్నాడు. అక్కడి నుంచి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. పెద్ద అనుకోకుండా ఒకసారి పాపం ఒక బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఇద్దరు ఈయన రిఫర్ అయిన రిఫరీ అది టిప్ అయ్యి బ్యాట్ బ్యాట్ ఆ చెక్క వచ్చి కంటికి కొట్టుకుని కన్ను పోయింది. బట్ అయినా కూడా ఆయన ఇదేవాల మంచి స్టెబాన్ నరహర్ గారు అంటే స్టెబాన్. తర్వాత ఇప్పటికి కూడా ఏంటంటే ఆయన ఆన్లైన్ పాఠాలు చెప్తున్నాడు, నోటేషన్స్ మంచి పియానో ఐ మీన్ బెస్ట్ నోటేషన్ బాగా రాస్తాడు ఆయన. అండ్ తర్వాత ఆయన అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని సినిమా 2-3 సినిమాలు మ్యూజిక్ కూడా చేస్తాడు ఆయన. తర్వాత అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది వర్క్ చేశారు, చలపతిరావు గారు, రమేష్ నాయుడు గారు, చక్రవర్తి గారు వాళ్ళందరికీ. సో చలపతి మన నరహర్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా థ్యాంక్స్ నరహర్ మాస్టర్ గారు, మీరు వచ్చి మన అంటే చలపతిరావు గురి గురించి ఆయన గురించి మీరు చెప్పడం చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ నరహరి గారు, చాలా సమయాన్ని వెచ్చించి మా కోసం ఇంత టైం పెట్టి ఈ రికార్డ్స్ పంపించడం చాలా వాల్యుబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేడు శ్రీవారికి మేమంటే పరాక, తగని భలే చిరాకా,
ఎందుకో తగని భలే చిరాక. నేడు శ్రీమతికి మాతోటి వివాదం, తగువే భలే వినోదం. ఎందుకో తగువే భలే వినోదం. నేడు శ్రీవారికి మేమంటే పరాక. అన్నయ్య సన్నిధి అన్నయ్య సన్నిధి, ఒకే తీగ పువ్వులమై, ఒకే ఓటి దింవెలమై, ఒకే తీగ పువ్వులమై, ఒకే ఓటి దింవెలమై, చీకటిలో వేకువలు పోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అమ్మా అబ్బా అయ్యో, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. విరిచే కన్నులలో వేయి బాసలున్న విలి, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్న విలి. విరిచే కన్నులలో వేయి బాసలున్న విలి, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్న విలే. విరిసే కన్నులలో వేయి బాసలున్న విలే. దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, బలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే. దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే. దాచాలంటే దాగదులే, దాగుడు మూతలు సాగవులే, వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే. చాలా థ్యాంక్స్ మిత్రా గారు, సురేఖామూర్తి గారు, మా హరిగుంట, అలాగే మా దంపతులు సాయి చరణ్ అండ్ హరిణి, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ మీకు. నేను మీరు కూడా మధురమే సుధాగానం ఈ స్రవంతిలో మీరు కూడా పాల్గొని ఉంటారు, అందుకని మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు, చలపతిరావు గారు ఆయన సంగీత ప్రస్థానం, అందులో మీ మొదటి అడుగు, ఇవన్నీ వింటూ వింటూ ఉంటే కాలం తెలియలేదు. ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనతో అనుసంధానంగా ఉన్నవాళ్ళు, అలాగే ఆయన పాటలకి సాహిత్యం రాసిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మనకి సరిపోదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి ససేషన్ చెప్పి, చలపతిరావు గారి విశేషాలకి కొంత ససేషన్ చెప్పి, వచ్చే వారానికి వెళ్లే ముందు ఈ వారానికి సంబంధించిన ముక్తాయింపు. ఆయనే కాదు, ఆయన భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులందరి దగ్గర అదే ప్రేమ నేనంటే వాళ్ళకి ఇష్టం. నా షష్ఠి పూర్తి అయినప్పుడు నేను ఇంటికి వెళ్తే అన్నపూర్ణమ్మ గారు నాకు సెలవు వేసి నన్ను ఆశీర్వదించారు, కరిగిపోయాను. సో అంతేకాకుండా మా అబ్బాయి ఉపనయనానికి
చలపతిరావు గారి ఒంట్లో బాగుంటుంది. అప్పటికే ఆయన ఆవిడ ఇద్దరు వచ్చారు, అన్నపూర్ణమ్మ గారు ఇద్దరు వచ్చి మా శరత్ను ఎప్పుడది 1987 ఆ ప్రాంతాల్లో ఉపనయనానికి వాళ్ళిద్దరు వచ్చి ఆశీర్వదించారు, చాలా ఆనందించారు. సో అన్నట్టుగా ఏంటంటే మనం ఇష్టపడి మనస్ఫూర్తిగా ఒక పని చేస్తే దాంట్లో కలిగే ఆనందం ఉందే అది మన మాటలో చెప్పలేం, అదొకటి. నెంబర్ రెండు, మనం ఏ పని చేసినా ముందు ప్రతిఫలం ఆశించకూడదు. బాగుంది. సో తొలి సంగీత సినీ సంగీత తొలి సినీ సంగీత కచేరీ అనకూడదు, రికార్డింగ్ అనాలి. సో అది అనుభవం, అలాగే తొలి సంగీత దర్శకులు, మీ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. మాకు కూడా సంగీత మీ సంగీత ప్రయాణంలో ఈ ఘట్టం మొదలైంది కాబట్టి 12వ ఎపిసోడు ఒక తొలి ఘట్టంలాగా మీ సినీ సంగీత ప్రయాణానికి నాంది పలికింది. మరి ఈ విశేషాలతో ఇక్కడతో ముగించి మళ్ళీ వచ్చేవారం చలపతిరావు గారి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు మళ్ళీ జయ కళ్యాణి అలా వదిలేదు కదా, సో మీకు మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలి కదా. తప్పకుండా ఎపిసోడ్స్ అన్ని చూడండి, ముందు ముందు ఎపిసోడ్స్ అన్ని చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ వారి యూట్యూబ్ ఛానల్. మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, అందరూ క్షేమంగా ఉండండి. నమస్కారం.